ఓం శ్రీ గురుదత్త. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ శ్రీ మల్లంకొండ గుర్రప్ప స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక్కొక్క అవధూత గురించి మనము అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి. ఇప్పటి వరకు మన ఛానల్లో 21 మంది అవధూతల గురించి అప్లోడ్ చేశాము. ఇప్పుడు చెప్పబోయేది మనము 22వ అవధూత, శ్రీ శ్రీ మల్లంకొండ గుర్రప్ప స్వామి. మల్లంకొండ గుర్రప్ప స్వామి వారు ఆలయం కడప జిల్లాలో మల్లంకొండ ప్రాంతంలో శివాలయం ఉంటుందండి. ఈ శివాలయం అనేది ఈ కడప జిల్లా మల్లంకొండ ప్రాంతంలో ఉందన్నమాట. ఇది మాల్యాద్రి కొండల్లో ఉంది. ఆ కొండల్లో స్వామి ఆలయం ఉంటుందన్నమాట. కొండ మీద ఉంటుంది స్వామి ఆలయం. ఇక్కడికి ప్రతి శివరాత్రికి కూడా 40,000 నుండి 50,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ స్వామి దగ్గరకు వెళ్ళాలంటే 7 నుంచి 8 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో కాలినడకన మనం వెళ్ళాలి. ఇక ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి మనం పైకి వెళ్ళాలంటే. కాబట్టి ఏజ్ ఎక్కువైన వాళ్ళు, కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వెళ్ళడానికి కొండ మీదకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలినడకన మాత్రమే వెళ్ళాలన్నమాట కొండ మీద ఉన్న స్వామివారి దగ్గరికి. అయితే ఇక ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఇక్కడ ఆలయంలో 3 విగ్రహాలు ఉంటాయి. మొదటిది శివలింగం, రెండవది అంకమ్మ తల్లి, మూడవది గుర్రంపై కూర్చొని ఉన్న గుర్రప్ప స్వామి. వీళ్ళ చరిత్రను మనం గమనించినట్లయితే అసలు ఎవరు ఈ గుర్రప్ప స్వామి, అంకమ్మ తల్లి, వీళ్ళిద్దరు ఎవరు అని వీళ్ళ చరిత్రను మనం తెలుసుకుందాం. ఒక రాజవంశానికి చెందిన స్త్రీ అంకమ్మ తల్లి. ఆవిడ కాశీకి వెళ్ళాలని ఆవిడికి ఒక కోరిక అయితే ఉంటుంది. ఒకరోజు కాశీకి వెళ్ళాలని ఆవిడ బయలుదేరగా మల్లెంకొండలో శివాలయం దగ్గర వాళ్ళు ఆగుతారన్నమాట. మల్లెంకొండలో శివాలయం యొక్క విశిష్టత ఆమె తెలుసుకొని స్వామివారిని దర్శించుకోవాలని ఆమె మల్లెంకొండలో బస చేస్తుంది. అయితే మల్లెంకొండలో వాళ్ళు వచ్చేటప్పటికే సాయంత్రం అయిపోతుందన్నమాట. అప్పుడు వాళ్ళు స్వామివారిని దర్శించుకొని అక్కడే సేద తీరుతారు. ఇక మరలా తెల్లవారాక స్నానం చేసి ఆవిడ అంకమ్మ శివయ్యకు పూజ చేసుకుంటారు. అయితే అప్పుడు అక్కడికి ఒక రాక్షస జాతికి చెందిన కొంతమంది వచ్చి అంకమ్మ తల్లిని చాలా బాధ పెడతారు. వాళ్ళు ఆవిడ అనుచరులందరినీ కూడా చంపివేస్తారన్నమాట. అప్పుడు అంకమ్మ శివయ్యను వేడుకొనగా ఆ శివుడు ప్రత్యక్షమై, అమ్మా నేను జన్మను ఇచ్చేవాడినే గాని ఈ రూపంలో ఎవరిని చంపనమ్మా అని శివుడు చెబుతాడు. అప్పుడు అంకమ్మ తన రాజ్యానికి చేరి ఎన్నో యుద్ధ విద్యలనేవి నేర్చుకుంటుందన్నమాట. వాళ్ళని చంపడానికి ఆవిడ అన్ని విద్యలు నేర్చుకుంటుంది. నేర్చుకొని ఒక చేత్తో ఖడ్గం, ఒక చేత్తో త్రిశూలం పట్టుకొని వారిని సంహరించడానికి ఈ మల్లెంకొండ వెళ్తుంది. మల్లెంకొండ వెళ్ళినప్పుడు ఆవిడ రాక్షసులందరినీ కూడా చంపుతూ ఉంటుంది. వాళ్ళ రక్తపు బొట్లన్నీ కూడా పడినప్పుడు ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి మళ్ళీ ఇంకొక రాక్షసుడు పుడుతూ ఉంటాడన్నమాట. ఇలా పుడుతూ ఉండడం, ఆవిడ యుద్ధం చేస్తూ ఉంటుంది వాళ్ళతో. ఈ విధంగా రాక్షసులు పుడుతూ ఉంటారు. ఇలా యుద్ధం చేసి చేసి ఆవిడ అలసిపోయి ఇక ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానంలో లీనమైపోతుంది, శివ ధ్యానంలో. అప్పుడు ఒకనొక సమయంలో ఆ శివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. అప్పుడు ఆవిడ శివుడిని కోరుకుంటుంది, నాకు మహాశక్తివంతమైన ఒక బిడ్డను నాకు ప్రసాదంగా ఇవ్వు స్వామి, మహాశక్తివంతుడై ఉండాలి ఆ బిడ్డ అని ఒక వరం కోరుకుంటుంది ఆ అంకమ్మ తల్లి. అప్పుడు వెంటనే బిడ్డను పొందుతుంది ఆ శివుడి అనుగ్రహం వల్ల. ఇలా ఆ బిడ్డకు ఆవిడ
ఎన్నో మంచి మాటలు చెబుతూ తనకు వచ్చిన విద్యలన్నీ నేర్పిస్తూ తన బిడ్డకు మల్లెంకొండయ్య అనే పేరు పెట్టింది. అయితే ఆ బిడ్డ తండ్రి లేకుండా శివుని అనుగ్రహంతో పుట్టాడు. కాబట్టి ఒకనొక దశలో తండ్రి లేని బిడ్డగా అందరూ ఆయన్ని నీచంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు మల్లెంకొండయ్యకి తన తల్లి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. అప్పుడు తన తల్లి చెబుతుంది, నీవు శివుడి అనుగ్రహం వల్ల పుట్టావు నాయన, నీవు కారణ జన్ముడివి అని చెబుతుంది. కాని ఆయన నిజ నిర్ధారణకు అడవికి పోయి శివ ధ్యానంలో ఉండగా ఒకనొక సమయంలో ఆ శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆ శివుడే స్వయంగా చెబుతాడు మల్లెంకొండయ్యకి, నువ్వు నిజంగా నా ప్రసాదమే, నువ్వు కారణ జన్ముడివి అని చెబుతాడు ఆ శివయ్య. నువ్వు వీళ్ళందరినీ రాక్షసుల్ని చంపడానికి వరంగా మీ అమ్మకి నేను ఇచ్చిన వరానివి నువ్వు అని శివుడు చెబుతాడు. ఇక ఆయన నిజాన్ని తెలుసుకొని ఇంటికి తిరిగి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ నీవు చెప్పినట్లే నేను ఆ రాక్షసులందరినీ కూడా చంపుతాను అని చెబుతారు. అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరూ కూడా వెళ్ళి మల్లెంకొండ శివాలయం దగ్గరకు, అంగమ్మ తల్లి అండ్ మల్లెంకొండయ్య స్వామి ఇద్దరూ కూడా వెళ్తారు. వెళ్ళి ఖడ్గాలు చేపట్టి రాక్షసుల్ని చంపడం మొదలు పెడతారు. ఇక మల్లెంకొండయ్య రాక్షసుల్ని నరుకుతూ ఉంటాడు. అప్పుడు అంగమ్మకు తెలుసు కదా, ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి రాక్షసులు మళ్ళీ జన్మి పుడుతూ ఉంటారని. అప్పుడు మల్లెంకొండయ్య రాక్షసుల్ని చంపుతూ ఉంటే అంకమ్మ తల్లి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ రక్తాన్నంతా కూడా ఆవిడ పట్టుకుంటూ ఉంటుందన్నమాట, కింద పడకుండా పట్టుకొని తన నాలుకతోటి ఆ రక్తంలో ఉన్న జీవకణాల్ని చంపుతూ ఉందంట. ఈ విధంగా అందరి రాక్షసుల్ని మల్లెంకొండయ్య చంపివేస్తారు. చంపివేసినప్పుడు ఒక రాక్షసుడు మాత్రం తప్పించుకొని ఒక పందిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడంట. అప్పుడు ఇక అందరు రాక్షసులు చనిపోయారు కదా అని చెప్పేసి మల్లెంకొండయ్య ఇక ఇంటికి వెళదామమ్మా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెబుతారు, నాయనా ఇంకా ఒక రాక్షసుడు మిగిలే ఉన్నాడు, ఆ రాక్షసుడు ఆ పందిలో ఉన్నాడు, పరకాయ ప్రవేశం చేశాడు అని అంకమ్మ తల్లి తన కొడుకుకు చెబుతుంది. అప్పుడు మల్లెంకొండయ్య తన పరివారంతో కలిసి ఆ పంది వెంట పడతారు. ఆ పంది కొండ అంచుకు చేరుకుంటుంది. ఆ కొండ అంచుకు చేరుకోవడంతో ఇక మల్లెంకొండయ్య తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ పందిని కొట్టగా ఆ పంది 5 భాగాలుగా చీలి ఆ సోమశీల ప్రాంతంలో పడిపోయింది. అక్కడ ఇప్పుడు ఆ పంది 5 చోట్ల చీలి 5 శివలింగాలుగా ప్రత్యక్షమైనాయి అన్నమాట. వాటినే ఇప్పుడు పంచలింగాలుగా పిలుస్తున్నారు. అందుకే దీన్ని పంచలింగాల కోన అని కూడా అంటారు. ఇక ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అంకమ్మ తల్లి అండ్ మల్లయ్య కొండయ్య స్వామి వాళ్ళిద్దరూ కూడా ఇక శివుడి దగ్గరకు వచ్చి నమస్కరించుకుంటారు. ఇక రాక్షసులందరినీ చంపారు కదా, కాబట్టి వాళ్ళిద్దరూ శివయ్య దగ్గరకు వచ్చి నమస్కరించుకుంటుండగా శివుడు ప్రత్యక్షమై వారిని ఆ ప్రదేశంలోనే ఉండమని ఆజ్ఞాపిస్తారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకులు ఇద్దరూ కూడా శివ ధ్యానంలో ఉండి ఆ ప్రాంతంలోనే జీవించి అక్కడే శివుడిలో ఐక్యమయ్యారు. అందుకు గుర్తుగా ఇప్పుడు అక్కడ 3 విగ్రహాలను మనం చూస్తున్నాము. శివుడు, అంకమ్మ తల్లి, గుర్రప్ప స్వామి, ఈ 3 విగ్రహాలు ఇప్పుడు అక్కడ ఉంటాయి. రాక్షసుల్ని సంహరించి ప్రజల్ని రక్షించినందుకు గాను ఆ ప్రాంతానికి మల్లెంకొండ అని శివుడే ఆ పేరు పెట్టాడట. ఇది అక్కడ స్థల పురాణం. మల్లెంకొండ గురప్ప స్వామి చరిత్ర మొత్తం కూడా విపులంగా చెప్పానండి. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు
కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారనమాట. గుర్రప్ప స్వామి అంటే మద్దిమాని గుర్రప్ప స్వామి, మైలవరం గుర్రప్ప స్వామి, మల్లెంకొండ గుర్రప్ప స్వామి, ఇలా కొంతమంది గుర్రప్ప స్వాములు ఉన్నారండి. ఒక్కొక్కల గురించి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. జై గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని అవధూతల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.